అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీట్కో ఇళ్ల వ్యవహారంలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని, దానికి అధికారులు అవినీతి తోడు కావడంతో నిజమైన లబ్దిదారులకు అన్యాయం జరుగుతుందని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తాడిపత్రిలో 6500 ఇళ్లు మంజూరు అయ్యాయని, 5500 మంది టీడీలు కూడా చెల్లించారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1336 మంది లబ్దిదారులకు అన్యాయం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో లబ్దిదారులు ఎంపిక పూర్తయి 2 వాయిదాలు కూడా చెల్లించారని, ఇప్పుడు వారి ఇళ్లు రద్దు అయ్యిందని మెసేజ్లు వచ్చాయని, ఇది చాలా దారుణమని, దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. పేద ప్రజలకు ఇళ్లు కేటాయించడంలో అన్యాయం చేస్తే తాను కోర్టుకు సైతం వెళ్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు అర్హులకు న్యాయం చేయాలని లేని పక్షంలో తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన తెలియజేస్తున్నానని జేసీ తెలిపారు. ఇప్పుడే నేను మాట్లాడతాను అన్నవాడు మనవాడు అంట, మనవాడైతేనే ఎవడైతేనే ఏమి 4 అంతస్తులు కట్టుకో, షెడ్ బ్యాగ్ లేకుంటే ఏడ పార్కింగ్ ఆడ పెడతావు. కరెక్ట్, రూల్స్ ఆర్ వెరీ గుడ్. డిస్క్రిమినేట్ చేయద్దంటే రూల్ ప్రకారం పోమని నేను కోరుకుంటాను. మున్సిపాలిటీలో మటుకు అడ్మినిస్ట్రేషన్ పూర్తయిపోయింది. రాజ్యమంతా ఆఫీస్లో ఉండే వాళ్ళదే, బయట వ్యక్తులది ఎవరిది ప్రయోజనమే లేదు. ఏమే దీని మీద నోటీస్ ఇస్తున్నాం, నోటీస్ ఇచ్చినాక టైం అయిపోయినాక కోర్టుకు పోతాం, కూర్చుంటాం కూడా. ఏమడిగారు బెనిఫిషియర్ చేయండి, మీరు ఇవ్వాలనుకునే వాళ్ళకు కూడా దయచేసి వాళ్ళకు కూడా కట్ ఇవ్వండి.